మన మొక్కలు మన వైద్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చూస్తున్నటువంటి మొక్క ఉల్లి మొక్క. కాయగూరలు ఆకుకూరల్లో ప్రతి వంటలోనూ సాధారణంగా అందరూ వాడేటువంటి ఉల్లి యొక్క ఔషధ గుణాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. మరి ఉల్లి మొక్క ప్రశస్తం ఏమిటంటే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని మన శాస్త్రం చెబుతుంది. ముందు ఎపిసోడ్లో ఉల్లికి సంబంధించినటువంటి కొన్ని ఆరోగ్య సూత్రాలు మనం తెలుసుకున్నాము. మరి ఈ ఎపిసోడ్లో ఉల్లికి సంబంధించినటువంటి కొన్ని ఆరోగ్య సూత్రాలు కూడా మనం తెలుసుకుందాం. ముందుగా చాలామందికి దంతానికి సంబంధించినటువంటి వ్యాధులు వస్తుంటాయి. అంటే పళ్ళు తీపి కలిగి ఉండటము, దంతాలు ఊగిపోతూ ఉండటము, అలాగే ఉప్పు పులుపు తినడం చేత కలిగినటువంటి ఆ దోషం ఏదైతే ఉందో అది తగ్గించడానికి మనం ఉల్లిపాయ రసాన్ని కనుక పుక్కిడి పట్టు ఊస్తూ ఉన్నట్లయితే దంతాల యొక్క సమస్యలు తగ్గుతాయి. మరి కృత్రిమంగా జ్వరం రప్పించుకోవడానికి కూడా ఉల్లిపాయ ఉపయోగపడుతుంది. చాలామంది పిల్లలు మన చిన్నప్పుడు మనం చేసి ఉండొచ్చు, ఎవరైతే ఉల్లిపాయను కోసి సంకలో పెట్టుకుని ఎండలో ఉన్నట్లయితే ఖచ్చితంగా జ్వరం వస్తుంది ఒక అరగంటలోనే. అంటే శరీరం వేడి చేస్తుంది, ఇది లోపల తీసుకోవడం వల్ల చలవ చేస్తుంది. ఇదే దాన్ని సంకలో పెట్టుకుని కొంచెంసేపు ఎండలో ఉన్నట్లయితే వేడి చేసి జ్వరం వచ్చినట్లుగా మనకి ఉంటుందన్నమాట. చాలామందికి కిడ్నీల్లో రాళ్ళు ఉండేటువంటి అవకాశం ఉంది. మూత్రము బొట్లు బొట్లుగా పడేటువంటి వారు ఉన్నారు. మరి మూత్రంలో చురుకు ఉండేటువంటి అవకాశం ఉంది. అటువంటి వాళ్ళ పాలిట అద్భుతమైనటువంటి వరప్రసాదిని మన ఉల్లిపాయ. ముందుగా మనం చేయవలసింది ఏంటంటే ఉల్లిపాయ రసాన్ని కొద్దిగా తీసుకుని దాంట్లో కొద్దిగా గ్లూకోజ్ని కలుపుకుని లేదా బార్లీలో కొద్దిగా నీరుల్లిపాయ రసం చేర్చుకుని తాగినట్లయితే మూత్రకృత్యం అనేటువంటి రోగము తగ్గుతుంది. ఇంకొక అద్భుతమైనటువంటి చిట్కాను ఇప్పుడు మనం తెలుసుకుందాం. పగలనటువంటి గడ్డలు అంటే ఒంటి మీద ఉండేటువంటి సెగ్గడ్డల మీద కనుక ఈ ఉల్లిపాయ ఉప్పు కలిపి నూరి పగల గడ్డల మీద కనుక వేసినట్లయితే ఎటువంటి గడ్డలైనా సరే మనకి పగిలిపోతాయి. ఉల్లిపాయ యొక్క ఇంకొక ముఖ్యమైనటువంటి ఉపయోగం చూద్దాం. చాలామందికి చెవి పోటు వస్తూ ఉంటుంది. అర్ధరాత్రి చెవిలో ఏదో దూరి చాలా గుల పెడుతూ ఉంటుంది, అంతేకాకుండా విపరీతమైన బాధ కలుగుతుంది. అటువంటి వాళ్ళు మన ఇంట్లో ఉండేటువంటి ఉల్లిపాయ లేదా వెల్లుల్లిపాయ యొక్క రసాన్ని ఒక బొట్టు కనుక చెవిలో వేసుకున్నట్లయితే చెవి పోటు కూడా తగ్గుతుంది. మరి ఇటువంటి అనేకమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ ఉల్లి తల్లి చేసేటువంటి మేలు కన్నా ఎక్కువ మేలు చేస్తుంది. ఎంత మేలు చేస్తుందో తెలుసా? పాలు పాడనటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు వెల్లుల్లిపాయలు లేదా ఉల్లిపాయలు వాళ్ళ కూరలో కనుక వేసుకున్నట్లయితే మంచి పాలు పడతాయి. మంచి పాలు పట్టడం చేత శిశువులకి మంచి పాలు పోషణ కూడా అందుతుంది. కాబట్టి ఉల్లి చేసే మేలు ఎప్పుడూ తల్లి కూడా చేయదని మన పెద్దలు చెప్పడానికి కారణం ఇదే. మరి ఉల్లి యొక్క ఔషధ గుణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. మరొక ఎపిసోడ్లో మరొక మొక్కతో మీ ముందు ఉంటాము. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.